Llegaste una vez. Negra, como escuchó mi iglesia de todo. Mi amén, ya fundí. Nada, ni normal, entré un galdín de gustos también. ¿Entra? నాకు మన ఇద్దరం నిన్న కలిసాం కదా మా ఇంట్లో, అదే గుర్తొస్తుంది. నాకైతే నడవనప్పు వచ్చింది, నీకు రాలేదా? నాకేం రాలేదు, నేను దింగితే నాకెందుకు వస్తుంది? మరి ఏంటి అర్థం చేసుకున్నావు? ఎంత కసిగా దింగించుకున్నావే నిన్న, ఎంత కసిగా దింగించుకున్నావు నిన్న. నాకు నువ్వు ఇష్టం కాబట్టి కదా నీతో కూడా నేను చేపించుకున్నాను. కానీ నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చావు కదా నిన్న మా ఇంటికి, ఆల్రెడీ క్లీన్గా పూకంతా షేవ్ చేసుకొని వచ్చావు. నాకు తెలుసు మీ ఇంట్లో ఎవరు లేరు అన్నావు కదా, ఇంకా నువ్వు అడిగేద్దామని అనుకున్నాను కానీ నువ్వు అడిగేశావు. నీ పూ చాలా బాగుంది తెలుసా, నీ పూకు చాలా బాగుంది. అయినా దాన్ని ఎక్కడ వదిలేవరా? ఒకటి నేను టెంట్ చేసి నాపుకునే ఉన్నావు కదా దాన్ని. అవునా, మరి అంత పింక్ కలర్ పూకు చూస్తే ఎలా వదిలిపోతుంది ఎవరికైనా? అవును అంత టేస్టీగా ఉండాలి. అవును, నా మడ్డ చీకినావు తెలీదా, నీకెంత టేస్టీగా ఉందో. అవును నీ మద్రసం కూడా బాగుందిరా. అందుకే మొత్తం తాగేసు, లంచం ఉండా. అవును నువ్వు ఎందుకు పూకులు వేస్తున్నావు? వేయకు అలా. ఎందుకే పూపులో వేయక ఇంకెక్కడ వేయాలి? పూకులు వేస్తే కడుపు అవుతురా. వస్తే వచ్చింది లేదే, పెళ్ళి చేసుకుంటాగా. ఏమోరా ఎందుకు చాలా తీసుకోరా? అవును, నీకు గుద్దలు తెంగించుకోవడం కూడా ఇష్టమేనా? ఏదైనా ఏముంది ఏంటి, నెక్స్ట్ టైం చేసానా? ఏంటి నెక్స్ట్ టైము నీ గుద్దలు తెంగేనా అని అడుగుతున్నా. మనం పోయినసారి ఒక 3 అవర్స్ చేసుకున్నాం కదా, అవును. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరు లేరని ఇప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు. సరే వద్దులే, ఈసారి ఫుల్ నెక్స్ట్ వీక్ అట్లా మా ఇంట్లో అందరూ బయటకు వెళ్తున్నారు పెళ్ళికి, 2 రోజులు ఉండరు, అప్పుడు కలు అప్పుడు వద్దులే. చెప్పు, గుత్తలో తిందికనా? బాగుంటుందా? ట్రై చేద్దామే, నాకు మాత్రం తెలుసా ఏంటి. అవునరా నువ్వు నాతో ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు? ఏ తెలుసు కదే నీకు, అంటే ముందు ఒక అమ్మాయితో కొంచెం కిసెసేగా అయ్యింది, మనం కమిట్ అవ్వక ముందు తెలుసు కదే నీకు, ఎవరితో దెమ్మలేదు, నువ్వే ఫస్ట్. స్వప్నం చేయటం అయినా కూడా నువ్వు అంటే నాకు ఇష్టం.